हाय फ्रेंड्स, ना चैनल ने मेरे फर्स्ट टाइम చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఆలు బజ్జీ రెడీ చేస్తున్నానండి. రెసిపీలో వచ్చేసి ఆలు బజ్జీ అండి. నేను దీనికి కావాల్సిన ముందుగా నేను ఏం చేశాను, రెండు పొటాటోలు తీసుకొని చెక్కు తీసి నీట్గా కడిగి ఇట్లా స్లైసెస్ లాగా చేశాను. పొటాటోస్ అనేది ఇగో ఈ సైజులో ఉండాలి మనం ఆలు బజ్జీ తయారు చేసుకోవడానికి. ఈ విధంగా కట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ముందు ఆలు బజ్జీ రెడీ చేయడానికి మనం ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ కొద్దిగా ముందు హీట్ చేసుకుందాము. సరిపడినంత ఆయిల్ తీసుకున్నాను నేను. బజ్జీ పిండి ప్రిపేర్ చేస్తున్నానండి నేను. బజ్జీ పిండి గురించి అని నేను 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను. 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను. కొంచెం కుకింగ్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను. వంట సోడా వేసుకుంటున్నాను 1/2 స్పూన్. అంత వాము 1/2 స్పూన్ అంత వామ్ వేసుకుంటున్నాను. సాల్ట్ 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరమైన వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తప్ప 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. చూడండి, ధనియా జీలకర్ర వేసి, జీరా ఉంటుంది జీరా వేసి మిక్సీ చేసిన పౌడరు 1/2 స్పూన్ అంత వేసుకుంటున్నాను నేను. ఈ పిండితోనే మనకి ఆలు బజ్జీ అనేది టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం జార్ పిండిలాగా కలుపుకోవాలి. పిండి అంతా మంచిగా కలుపుకోవాలి, జార్ పిండిలాగా స్మూత్గా ఉండాలి పిండి. ఈ పిండితోనే ఆలు బజ్జీ అనేది టేస్ట్ అనేది వస్తుంది. ఇదిగో ఈ విధంగా ఉండాలి పిండి, ఇట్లా జారినట్టు ఉండాలి పిండి. ఆయిల్ హీట్ కావాలి, ఇంకొంచెం హీట్ కావాలి ఆయిల్ మనం తయారు చేసుకో. మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న శనగపిండిలో ఇవి పొటాటో స్లైసెస్ ఉంటాయి కదా, అవి కొంచెం డీప్ ఇట్లా డీప్ చేసుకుంటూ ఆయిల్ వేయాలి. ఇట్లా డీప్ చేస్తూ బజ్జీలో వేసుకోవాలి. సేమ్ ఫ్లేమ్లో ఉడకబెట్టాలి, ఎందుకంటే లోపల పొటాటో ఉంటుంది కదా అది కూడా బాయిల్ కావాలి. పిండి అంతా మంచిగా ఉడకాలి. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేస్తే తీసేయాలి. అంతా ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇట్లా బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీసేయాలి. బజ్జీలు మంచిగా ఉబ్బుతాయండి ఆలు బజ్జీలు అంటే. ఆలుగడ్డలు స్లైసెస్లా ఉంటుంది పిండి మొత్తం చుట్టూ వచ్చి ఇట్లా ఉబ్బినట్టు. చేస్తుంటేనే నోట్లకి నీరు వస్తున్నాయి. ఏమి టేస్ట్గా వేసుకోవాలి. ఇదే విధంగా ఇలా బ్రౌన్ కలర్ కానీ తీసేసుకోవాలి. మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే ఉంటుంది ప్లేట్లో. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంది. అంత స్పైసీగా కావాలనుకుంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని కొద్దిగా చల్లుకోవాలి. ఇలా కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు బజ్జీ లోపల ఆలు ఉడికిందా లేదా చూడడానికి ఇలా ఉంటుంది. సాస్తో కానీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటే కూడా ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.